నమస్కారం. బీడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం. మంచి మనసున్న మహనీయుడు కొండపల్లి దామోదర్ రెడ్డి గారి కుమారుడు కొండపల్లి రఘురామ్ రెడ్డి గారు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మన ముందున్నారు. దొర్నకల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ డబల్ డమాకాగా ఇరు వర్గాల మధ్య నడుస్తున్న విభేదాలపై మనకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఉండడానికి మన ముందు రఘురామ్ రెడ్డి గారు ఉన్నాడు. చెప్పండి, డోనకల్ రాజకీయాలు ఎలా ఉన్నాయి? అంటే ఈరోజు డోర్నకల్ రాజకీయాలు అంటే అది కాంగ్రెస్, డోర్నకల్ అంటేనే కాంగ్రెస్. మధ్యకాలంలో ఒక రెండు టర్ములు ఒకసారి టీడీపీ, టూ టైమ్స్ ఇది టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడంతో. అంతేగాని ఇది దోర్నకల్ అంటే సురేందర్ రెడ్డి గారి నియోజకవర్గం, ఇది కంచుకోట నియోజకవర్గం. స్టేట్లో ఎక్కడ ఊడిపోయినా కాంగ్రెస్ పార్టీ దోర్నకల్ అతి గొప్ప మెజారిటీతో గెలిపించుకున్న నియోజకవర్గం ఇది. ఈరోజు కూడా నష్టపోయింది ఏం లేదు. గతంతో పోల్చుకుంటే ఈరోజు ఇంకా చాలా బాగుంది నియోజకవర్గం. కానీ అభ్యర్థిని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మేము సుదీర్ఘంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి గ్రామం తిరిగి ఉన్నాం కాబట్టి మాకు టికెట్ రామచంద్ర నాయక్ ఇస్తే పార్టీ ఎలా ఉంటుంది, నెహ్రూ గారికి ఇస్తే ఎలా ఉంటుంది? ఇద్దట్లో రామచంద్ర నాయక్ అంటే గతంలో రెండు సార్లు నిలబడి ఊడిపోయిన వ్యక్తి రామచంద్ర నాయక్ అంటే పబ్లిక్ మొత్తం తెలుసు. ఎందుకు తెలుసు? పోటీ చేసినందుకు తెలుసు. కానీ ఆయన ఏదో పెద్ద ఏదో సేవా కార్యక్రమాలు చేస్తాడు ఇది ఇదే రెండోసారి ఊడిపోయాక చేతులు ఎత్తేశాడు. ఈరోజు మళ్ళీ ఆయన సొంత లబ్ధిదారు ప్రయోజనాల కోసం పార్టీని ఎండబెట్టుకొని తిరిగి మళ్ళీ ఈసారి కూడా ఈ టీఆర్ఎస్కి బెనిఫిట్ చేయడానికి తిరుగుతున్నాడు. పోవట్టే రామచంద్ర నాయక్ అంటే నాకు తెలిసి నెహ్రూ నాయక్ అంటే నెహ్రూ నాయక్ ఇస్తే ఆర్థికంగా అండబలంగా ఉన్నాడు కాబట్టి నెహ్రూ నాయక్ కూడా ఈసారి ఒకసారి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది మన అధిష్టానాన్ని కోరేది ఏంటంటే ఈసారి కొత్త అభ్యర్థికి టికెట్ ఇచ్చి గెలిపి మేము గెలిపించే పూజ మాది. కొత్త అభ్యర్థికి ఇస్తే ఎన్నికల్లో నెహ్రూ నాయక్ టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది ప్రభావం? టికెట్ ఇస్తే మంచి భారీ మెజారిటీ మీద గెలిచే అవకాశాలు ఉంటాయి నెహ్రూ నాయక్ అని మా పబ్లిక్ అభిప్రాయం, నా అభిప్రాయం. ఎందుకంటే మేము ప్రతి మండలము ప్రతి గ్రామంలో మేము తిరిగి సర్వే చేసుకున్నాము. ఈ సర్వేలు అంటే రకరకాల సర్వేలు ఉంటాయి, ఆర్థికంగా ఉండొచ్చు రకరకాల సర్వేలు ఉంటాయి. ఈక్వేషన్ పెద్దగా లోకల్ అభ్యర్థి అయితే కొంచెం ప్రిఫరబుల్ బాగుంటుంది. రిటర్న్ నాయక్ దీటుగా నెహ్రూ నాయకు టికెట్ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. రాష్ట్ర రాజకీయాలను మూడు నెలల నుంచి తలమలుపులు చేస్తున్న పొగిలెట్ శ్రీనివాసరెడ్డి గారు మొన్న జరిగిన రాహుల్ గాంధీ పర్యటనలో పార్టీలో చేరారు. ఆ ప్రభావం డోర్నకల్లో ఎలా ఉంటుంది అంటారు? 100% పొగిలెట్ శ్రీనన్న గారి ప్రభావము డోర్నకల్ మీద 100% ఉంటుంది. ఎందుకంటే ఈ పక్క నియోజక ఖమ్మం జిల్లాకు ఆనుకున్న ఉన్న నియోజకవర్గము శ్రీనన్న అంటే తెలియని వ్యక్తి అనేది ఉండదు. శ్రీనన్న ఇంపాక్ట్ 200% ఉంటుంది. 200 నియోజకవర్గం కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ నియోజకవర్గం డోర్నకల్లో మళ్ళీ గెలవాలంటే మాలోతు నెహ్రూ నాయకు టికెట్ ఇవ్వాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రఘురామ్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా పొగిలెట్ శ్రీనివాసరెడ్డి గారి ప్రభావం కూడా ఎట్లాకెళ్లకు డోర్నకల్కి 23 కిలోమీటర్లు ఉన్న ఖమ్మం ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా గెలిచే అవకాశం ఉంది. రామచంద్ర నాయక్ టికెట్ ఇవ్వచ్చు కానీ నాన్ లోకల్ బేసిక్ ఉంటుంది కాబట్టి దానిపై ఆలోచించాలని రెడ్డి గారు చెప్పారు. కెమెరా ప్రశాంత్తో డోర్నకల్ విజయ్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.